అందరికీ నమస్కారం. కథలపల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం ఈ బంధం ఏనాటిదో పార్ట్ 47 విందాం. నెక్స్ట్ డే మార్నింగ్ నిద్రలేచిన శ్రావ్యకు హర్షం మీద కోపంతోనే రోజు మొదలవ్వగా, చరితకు మాత్రం చాణక్య మీద భయంతో రోజు మొదలైంది. ఫ్రెషప్ అయి కిందకొచ్చిన శ్రావ్య బ్రేక్ఫాస్ట్ చేస్తున్న హర్షను చూసి అని మూతి తిప్పుకోవడంతో, అది చూసిన హర్ష, అప్పా ఇది నన్ను చంపేస్తుందిరా దేవుడా, నన్ను చూసి తిప్పుకుంటున్న మూతిని గట్టిగానే పెదాలతో బంధించేసి కొరికేయాలనిపిస్తోంది. కానీ ఏం చేస్తాం, నా బంగారనుకున్న మెంటల్ని తగ్గించాలంటే కొన్ని రోజులు నేను ఇలా ఉండక తప్పదనుకుని నార్మల్గా తను పట్టించుకున్నట్టుగా బ్రేక్ఫాస్ట్ తింటున్నాడు హర్ష. శ్రావ్య అక్కడికి వచ్చి హర్షకు వేరే వైపు వెళ్ళి కూర్చోగా రత్తం వచ్చి టిఫిన్ వడ్డిస్తూ, శ్రావ్యమ్మ ఇవాళ హర్షబాబుకి ఇష్టమైన వంటలు చేస్తానన్నారు కదా, మీ టిఫిన్ తినేసి రండి, నేను మీకు సక్సగా వంట నేర్పించేస్తాను అంది రత్తమ్మ. ఆ మాటకు శ్రావ్యకు పొలమారి దగ్గుతుంటే పక్కనే ఉన్న రత్తమ్మ శ్రావ్య తలతడుతూ, మీకేమైందమ్మా ఇట్టా పొలమారింది అని అడిగింది. ఆ మాటకి హర్ష, నిన్న మీ శ్రావ్యమ్మ కూరలో డబ్బాడు కారం వేసి తన పాకశాస్త్ర నైపుణ్యాన్ని ప్రదర్శించి మరీ అందరికంట్లో నీళ్లు కూడా రప్పించింది అన్నాడు వెటకరంగా శ్రావ్యను చూస్తూ. ఆ మాటకు శ్రావ్య గుర్రుగా హర్ష వైపుకు చూడగా, అయ్యో ఎంత పొరపాటు జరిగిపోయింది బాబుగారు, నా వల్లే శ్రావ్యమ్మ అంటూ రత్తమ్మ ఇంకా ఏదో చెప్పబోతుంటే అది గమనించిన శ్రావ్య, రత్తమ్మ నేను నీతో కొంచెం మాట్లాడాలి పదా అంటూ ఆమెను పక్కకు తీసుకెళ్లి చిన్నగా, రత్తమ్మ జరిగిందేదో జరిగిపోయింది, ఇక వదిలే, నువ్వు మాత్రం కావాలని చేయలేదు కదా, ఇప్పుడు కానీ నువ్వు ఈ విషయం అందరికీ చెప్పావంటే ఇన్నేళ్లుగా నీ మీదున్న అభిమానం కాస్త సన్నగిల్లే అవకాశం ఉంది. ఏదో నన్ను నాటిపట్టించడానికే కదా నువ్వు అలా చెప్పింది, నాదేముంది ఏదో తెలియనితనంలో నేను అలా చేశానని అనుకుంటారు, కానీ నీ వల్లే అలా చేశానని తెలిస్తే మాత్రం బాగోదు, అందుకే ఇంక నోరు విప్పకుండా సైలెంట్గా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి తన ప్లేస్లోకి వచ్చి కూర్చుంది శ్రావ్య. కానీ అప్పటికే హర్షకు వాళ్ళిద్దరి మీద డౌట్ వచ్చి కాస్త సీరియస్గా, రత్తమ్మ ఇలారా అండంతో అప్పటికే అందరికీ ఈ విషయం ఎలా చెప్పాలా అని అక్కడే తచ్చాడుతున్న రత్తమ్మ హర్ష పిలుపుకు అక్కడికి వచ్చి, చెప్పండి బాబు అంది. దాంతో శ్రావ్య తన మనసులో ఇప్పుడు ఈయన రత్తమ్మని ఎందుకు పిలిచినట్టు అనుకుంటూ చూస్తోంది. అందరూ కూడా హర్ష ఎందుకంత సీరియస్గా పిలిచాడో అర్థం కాక అందరూ కూడా రత్తమ్మ వైపే చూస్తున్నారు. ఇప్పటి వరకు మీరిద్దరూ అక్కడ ఏ రహస్యమంతనాలు చేశారు, మా దగ్గర ఏమైనా విషయం దాస్తున్నారా అని అడిగాడు హర్ష కాస్త సీరియస్గా. దాంతో శ్రావ్య చెప్పొద్దు రత్తమ్మ అంటూ సైగ చేయడం అది గమనించిన హర్ష ఇంకాస్త గట్టిగా, చెప్పు రత్తమ్మ అన్నాడు మళ్ళీ ఎక్కడ శ్రావ్య ఏ తింగర పని చేసిందో అని. శ్రావ్య వద్దని చెప్తున్నా కూడా రత్తమ్మ తప్పదమ్మాయి గోరు అన్నట్టుగా చేతులెత్తేయడంతో నీ కర్మ అన్నట్టుగా తల మీద కొట్టుకుంటూ శ్రావ్య అక్కడి నుంచి పైకి వెళ్ళిపోయింది. శ్రావ్య వెళ్ళగానే రత్తమ్మ, అది బాబుగారు నిన్న శ్రావ్యమ్మ మీకు ఇష్టమైన వంట ఎలా చేయాలో చెప్పమని అడిగితే నేనే శ్రావ్యమ్మని ఆట పట్టించాలని 10 స్పూన్ల కారం వేయాలని చెప్పాను బాబు, అది కూడా శ్రావ్యమ్మ గోరు ఇయ్యాల చేస్తా అన్నారని అలా చెప్పాను, కానీ నిన్న రాత్రికే ఉండేస్తారని నాకు తెలియదు, తెలిస్తే అలా చెప్పేదాన్నే కాదు, అందుకే శ్రావ్యమ్మ గారు అలా చేసేశారు, లేదంటే చాలా బాగా ఉండుండేవారు, ఇందాక కూడా నేను ఈ సమయం చెప్పబోతే అది విని ఎక్కడ మీరు అందరు నన్ను తప్పుగా అనుకుంటారోనని మీకు చెప్పొద్దని చెప్తున్నారు అని ఇందాక శ్రావ్య చెప్పిన మాటలన్నీ చెప్పి, ఎంతైనా ఆ అమ్మగారి మనసు బంగారం బాబు గారు అని చెప్పడం ముగించింది రత్తమ్మ. అది విన్న ఇంట్లో వాళ్ళందరూ వాళ్ళ మనసుల్లో శ్రావ్య తెలియంతనంతా అలా చేసిందనుకుని తప్పుగా అనుకున్నామని బాధపడుతుంటే హర్ష మాత్రం నిన్న తన శ్రావ్య మీదకు చెయ్యెత్తడం గుర్తొచ్చి తన మీద తనకే కోపం వస్తుంటే గట్టిగా పిడికిలు బిగించి ప్రస్తుతానికి శ్రావ్యను ఫేస్ చేయలేక అక్కడి నుంచి లేచి తన కారు తీసుకుని ఆఫీస్కి వెళ్ళిపోయాడు. చరిత ఫ్రెషప్ అయ్యి బెడ్పై కూర్చుని, ఆ రాక్షసుడు రాబోయేది ఈ రోజే కదా, ప్లీజ్ దేవుడా ఎలా అయినా రాక్షసుడి బారి నుంచి నువ్వే నన్ను కాపాడాలనుకుంటూ టెన్షన్ పడుతుండగా కింద నుంచి వాణిగారు పిలవడంతో చరిత ఈ లోకంలోకి వచ్చి, వామ్మో నేను ఇలా ఒంటరిగా ఉంటే ఆ రావణుడు ఎప్పుడు ఎలా వచ్చి నన్ను ఏం చేస్తాడో తెలియదు, అందుకే నేను మమ్మీతో ఉండడం బెటర్ అనుకుని ఆవిడ ఒక్క క్షణం కూడా వదలకుండా ఆవిడని అంటు పెట్టుకుని తిరుగుతోంది చరిత. వాణిగారి చరిత ప్రవర్తన ఏం అర్థం కాకపోయినా దేనికో భయపడుతుందిలే అనుకుని ఆవిడ కూడా ఏం అడగకుండా వదిలేశారు. సురేంద్ర గారు అప్పటికే ఆఫీస్కి వెళ్ళిపోయారు. వాళ్ళ ఇంటి పని మనిషి కిచెన్లో పనిచేసుకుంటోంది. వాణిగారికి వాష్రూమ్కి వెళ్లాల్సి వచ్చి చరిత వెళ్ళొద్దని కాల్ చేస్తున్నా కూడా ఇప్పుడే వచ్చేస్తాను అంటూ సర్ది చెప్పి వాష్రూమ్లోకి వెళ్ళిపోయారు ఆవిడ. చరిత భయం భయంగా కూర్చుని వాష్రూమ్ వైపే చూస్తోంది. కొంతసేపటికి వాష్రూమ్ నుంచి బయటకు వచ్చిన వాణిగారికి అక్కడెక్కడ చరిత కనపడకపోవడంతో
వాణిగారు, వాళ్ళ పని మనిషి ఇద్దరూ కూడా ఇల్లంతా వెతికారు. కానీ చరిత ఎక్కడ కనపడలేదు. వాణిగారు చరిత మొబైల్ కాల్ చేశారు, కానీ కాల్ కూడా కలవట్లేదు. దాంతో వాణిగారు ఏడుస్తూ, ఏమైపోయావు చరి, అప్పటికి నువ్వు భయపడుతూనే ఉన్నావు, నాతో కూడా చెప్పావు నన్ను వదిలేసి వెళ్ళొద్దు మమ్మీ అని, కానీ నేనే అని తల కొట్టుకుని సురేంద్ర గారు కాల్ చేసి విషయం చెప్పి వెంటనే హర్షకు కాల్ చేశారు. కానీ అప్పటికే హర్ష ఫారిన్ డెలిగేట్స్తో ఒక ఇంపార్టెంట్ మీటింగ్లో ఉండడంతో మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నాడు హర్ష. అక్కడ సురేంద్ర గారు విషయం తెలియగానే పోలీసులకు ఇన్ఫామ్ చేయడంతో పోలీసులు వెతకడం స్టార్ట్ చేశారు. సురేంద్ర గారు కూడా వెతుకుతూ తనకి తెలిసిన వాళ్ళందరికీ, చరిత ఫ్రెండ్స్కి కూడా కాల్ చేసి చరిత కోసం అడుగుతున్నారు. కొంతసేపటికి మెలకు వచ్చిన చరితకి తల తిరుగుతూ మత్తుగా అనిపించడంతో అతి కష్టంగా కళ్ళు తెరిచి చుట్టూ చూడగా అక్కడంతా చీకటిగా ఉండడంతో, నేను ఎక్కడున్నాను అనుకుంటూ తనకు గాలి అడగపోవడంతో అతి కష్టంగా ఊపిరి పీల్చుకుంటూ, ఈ ప్లేస్ ఏంటి ఇంత చీకటిగా ఉంది అనుకుంటూ లేవడానికి ప్రయత్నిస్తోంది. కానీ తనకి ఏదో అడ్డుగా తగలడంతో వెంటనే మళ్ళీ వెనక్కి పడిపోతుంది. చరితకి ఏదో అనుమానం వచ్చి భయంతో చుట్టూ తణుముతూ ఉండగా తన అనుమానమే నిజమన్నట్టుగా తను ఏదో బాక్స్లో బందీ అయినట్టుగా తెలుస్తోంది. అలా తన్ని బాక్స్లో బంధించారని అనుమానం రాగానే తనకి వెంటనే చాణక్య గుర్తు రాగానే తను శవపేటికలో ఉందని అర్థమైంది. వెంటనే చరిత గుండాగినంత పని అయింది. వెంటనే చరిత, వామ్మో, ఈ దుర్మార్గుడు నన్ను బ్రతుకుండగానే పాతేశాడా, లేక నన్ను చంపే పాతేశాడా, ఇక్కడ ఉంటే అసలు నేను బ్రతుకున్నానో లేదో కూడా తెలియడం లేదనుకుని ఊపిరాడక, లేదు నేను ఇంకా బ్రతికే ఉన్నాననుకుని ఏడుస్తూ ఆ పెట్టిన చేతులతో గట్టిగా కొడుతుండడంతో అది అటు ఇటు కదులుతుండడం గమనించి, అంటే ఆ సైకోగాడు నన్ను ఇంకా పాతిపెట్టలేదా, అంటే వాడు ఇక్కడే ఉన్నాడా అనుకుంటూ ఆ పెట్టెను అలానే కొడుతూ గట్టిగా ఏడుస్తూనే, చాణక్య ప్లీజ్ నన్ను ఇక్కడి నుంచి బయటకు తీసుకురా, లేకపోతే నేను చచ్చిపోయేలా ఉన్నాను, ప్లీజ్ చాణక్య ఒక్కసారి నేను చెప్పేది విను, నేను నా స్వార్థం కోసం నువ్వు నా మెడలో తాళి కట్టావు నా అబద్ధం చెప్పినా కూడా దానివల్ల నాకంటే కూడా నీకే ఎక్కువ బెనిఫిట్ ఉంది, కావాలంటే నేను చెప్పేది విని అప్పుడు నువ్వే డిసైడ్ అవ్వంటూ చెప్పబోతూ అప్పటికే తన మాటలు సన్నగిల్లి ఊపిరి అందకపోవడంతో ఇక మాట్లాడలేక చప్పున ఆమె నోరు మూతపడిపోగా కళ్ళు కూడా వాల్చేసింది. కొన్ని గంటల తర్వాత ఇంట్లో కూర్చుని తన కార్యకర్తలతో మాట్లాడుతున్న శంకర్ మహాదేవ్ గారి మొబైల్ రింగ్ అవడంతో శంకర్ గారు మొబైల్ తీసి స్క్రీన్ పైన చాణక్య నేమ్ చూసి అందరినీ బయట వెయిట్ చేయమని చెప్పి కాల్ లిఫ్ట్ చేసి, చెప్పు చాణక్య, లండన్ నుంచి వచ్చేసావా, ఎలా ఉన్నావు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు అని అడిగారు. చాణక్య కాస్త అసహనంగా, సోదాపి ముందు నేను చెప్పిన చేయి అని ఏదో చెప్పడంతో శంకర్ గారు కొంచెం కోపంగా, ఇప్పుడు నీకోసం నేను అలా చేయడానికి రెడీగా లేను చాణక్య, అలా చేయడం నాకు ఇష్టం లేదు అన్నారు ఆయన. దాంతో చాణక్య కూడా కోపంగా వార్నింగ్ టోన్లో, ఇప్పుడు నిన్ను నేను చెప్పింది చేస్తావా అని అడగడం లేదు, ఖచ్చితంగా నువ్వు చేసి తీరాలని ఆర్డర్ వేస్తున్నాను, అర్థమైందా, ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పిన పని నువ్వు చేసి తీరాలి అని చెప్పి కాల్ కట్ చేశాడు చాణక్య. దాంతో శంకర్ గారు కూడా కోపంగా మొబైల్ సోఫాలోకి విసిరేయడంతో అప్పుడే అక్కడికి వచ్చిన గౌరీ గారు, ఏమైందండి ఎందుకంత కోపంగా ఉన్నారు అని అడిగారు. 9 నెలలు కష్టపడి మోసి కానీ నన్ను ఎత్తిన కుంపట్లా తెచ్చిపెట్టావే ఒకడిని, వాడి వల్లే ఇంత కోపంగా ఉన్నాను అన్నారు శంకర్ గారు. ఇప్పుడు వాడేం చేశాడండి అని అడిగారు గౌరీ గారు. ఏం చేశాడా అంటూ చాణక్య చెప్పిందంతా చెప్పి, ఇప్పుడు వాడు చెప్పింది నేను చేయాలని ఆర్డర్ వేస్తున్నాడు ఐడియట్, నాకు ఇష్టం లేని పని నేను చేయనని చెప్తుంటే నన్నే వాన్ చేస్తున్నాడు, వీడు కొడుకులా కాదు పక్కలో బెల్లెల్లా తయారయ్యాడు నాకు అని చిరాకు పడుతున్నాడు ఆయన. దాంతో గౌరీ గారు, మరి ఇప్పుడు ఏం చేస్తారండి, వాడు చెప్పినట్టుగానే చేస్తారా అని అడిగారు చిన్నగా. నువ్వు పైకి చెప్పకపోయినా నీకు కావాల్సింది కూడా అదే కదా, ఏం చేస్తాను చేయక చేస్తానా అంటూ చాణక్య చెప్పిన పనిలో పడిపోయారు శంకర్ గారు. ఈవినింగ్ హాల్లో కూర్చున్న శ్రావ్య టీవీలో క్రికెట్ మ్యాచ్ చూస్తూ ఉండగా అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చిన ప్రణయ్ విజయ్ గారు, శ్రావ్య మ్యాచ్ చూస్తున్నావా, 5 మినిట్స్ శ్రావ్య, మేము కూడా ఇప్పుడే వచ్చేస్తాం అని చెప్పి ఇద్దరూ వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి సుశీల గారు ఇచ్చిన స్నాక్స్ తింటూ క్రికెట్ మ్యాచ్ చూస్తూ అరుస్తూ విజిల్స్ వేస్తున్నారు. ఈలోపు విజయ్ గారు మొబైల్ రింగ్ అవ్వడంతో, అప్పా ఈ టైంలో ఎవడో కొట్టంగాడు అంటూ చిరాగ్గా తన పాకెట్ నుంచి మొబైల్ తీసుకుని చూసి స్క్రీన్ మీద ఉన్న నేమ్ చూసి షాక్తో లేచి నుంచున్నారు ఆయన. దాంతో శ్రావ్య ప్రణయ్ ఏమైంది అనుకుంటూ వాళ్ళు కూడా లేచి, ఏమైంది మావయ్య గారు అని శ్రావ్య అడుగుతుంటే అప్పటికే కంట్లోంచి నీళ్లు కారుతున్న విజయ్ గారు ఆ కన్నీళ్లు తుడుచుకుని, ఏం లేదమ్మా నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి, సుశీల సుశీల అంటూ పిలుచుకుంటూ రూమ్లోకి వెళ్ళిపోయారు.
అబ్బా, ఇప్పుడెందుకు ఈయన ఇలాగే ఎగలు పెడుతున్నారు అనుకుంటూ సుశీల గారు లోపలికి వెళ్లారు. శ్రావ్య ప్రణయ్ ఏమైందనుకుంటూ ఒకరి ముఖాలొకరు చూసుకుని భుజాలు ఎగరేసి కోహ్లీ సిక్స్ కొట్టడంతో మళ్లీ మ్యాచ్లో మునిగిపోయారు ఇద్దరు. అబ్బబ్బా, ఎందుకలా గావుకేకలు పెడుతున్నారు మీరు అనుకుంటూ సుశీల గారు లోపలికి వస్తుంటే అప్పటికే కాల్ మాట్లాడడం కంప్లీట్ చేసిన విజయ్ గారు ఆనందంతో సుశీ అంటూ ఆవిడని ఎత్తుకుని తిప్పేస్తుంటే అయ్యయ్యో దించండి నా కళ్ళు తిరుగుతున్నాయి అని సుశీల గారు అనడంతో విజయ్ గారు ఆవిడని కిందకి దించి ఆవిడ చేతులు పట్టుకుని ఆనందంగా సుశీ గుడ్ న్యూస్ సుశీ అది నీకు ఇప్పుడు చెప్పను నేను బయటకు వెళ్ళొచ్చిన తర్వాత చెప్తానని చెప్పి బయటకు వెళ్ళిపోయారు. దాంతో సుశీల గారు ఈయన ముఖంలో ఎప్పుడూ ఇంత సంతోషం నేను చూడలేదే ఏమై ఉంటుందబ్బా గుడ్ న్యూస్ అనుకుంటూ మళ్ళీ పనిలో మునిగిపోయారు. అక్కడ బాక్స్లో ఇరుక్కున్న చరిత ప్లీజ్ చాణక్య ప్లీజ్ నన్ను వదిలే నేను ఇలా చేయడం తప్పే కానీ నేను ఇలా చేయడంలో నాకన్నా కూడా నీకే ఎక్కువ లాభం ఉంది నేను ఎందుకు ఇలా చేయాల్సి వచ్చిందో నీకు చెప్తాను అంటూ ఊపిరాడక మాటలు కూడా ఆగిపోతుండడంతో అప్పుడు చాణక్య దాని పైన డోర్ తెరిచాడు. అప్పటికే స్పృహ కోల్పోబోతున్న చరిత గాలి ఆడడంతో ఒక్కసారిగా లేచి కూర్చుని గుండెల నిండా గాలి పీల్చుకుంటోంది. వెంటనే చాణక్య ఆమె తలపట్టుకుని అందులోంచి బయటకు తీసుకొచ్చి చరిత ఆచంప ఈచంప బూరెలు పొంగినట్టుగా వాయిస్తున్నాడు. చరిత మాట్లాడడానికి కూడా అవకాశం ఇవ్వకుండా తన కోపాన్నంతా చూపిస్తూ విసురుగా ఆమెను గోడవైపుకి విసిరేశాడు. దానితో గోడకు తగులుకుని కింద పడ్డ చరిత అమ్మా అంటూ గావుకేక పెట్టి మెల్లిగా పైకి లేచి గోడ కానుకుని నుంచుంది. మళ్లీ చాణక్య కోపంగా ఆమెను కొట్టడానికి రాబోతుంటే చరిత ఒక్కసారిగా గట్టిగా మీకు హర్షకి ఉన్న రిలేషన్ ఏంటి అని అరిచింది. ఆ మాటకి చాణక్య కొట్టేవాడల్లా ఆగిపోయి షాక్గా ఏ ఏమంటున్నావు అంటే మా ఇద్దరికి రిలేషన్ ఉందని నీకు తెలుసు మీ ఇద్దరికి రిలేషన్ ఉందని తెలుసు మీ ఇద్దరు కజిన్స్ అని కూడా నాకు తెలుసు. చరిత మాటలకి చాణక్య కూడా అంతే కోపంగా అదే ఎలా తెలుసు నీకు అని అడిగాడు. నాకు మిమ్మల్ని చూసినప్పుడల్లా హర్షలానే అనిపించేవారు సార్ మీ ఇద్దరి పర్సనాలిటీస్ కానీ మీరు కానీ ఏదో ట్విన్స్ అన్నట్టుగా కనపడేవారు అది కూడా దగ్గర నుంచి చూస్తే తప్ప ఎవరూ కనిపెట్టలేరు అప్పుడే అనిపించింది నాకు మీరిద్దరేమైనా రిలేటివ్సా అని. నాకు ఆ డౌట్ వచ్చిన వెంటనే మీరు హర్ష మీద చూపించే కోపం చూసి నా డౌట్ నిజం కాదేమో అనిపించేది. హర్ష కూడా నాతో ఎప్పుడు తనకి వినోద్ కాకుండా ఇంకొక కజిన్ ఉన్నట్టుగా ఎప్పుడూ చెప్పలేదు నాకు. మళ్ళీ మీ కోపం చూసినా కూడా నాకు హర్షం చూసినట్టుగానే అనిపించేది. మిమ్మల్ని అడుగుదామంటే మీరు నాకు చెప్పడం పక్కన పెడితే మిమ్మల్ని హర్షతో పోల్చినందుకు నన్ను అక్కడికక్కడే పాతేసినా పాతేస్తారేమోనని భయం. అందుకే నాకు మీ మీద అనుమానం వచ్చి నా మనిషి ద్వారా ఒక ప్రైవేట్ డిటెక్టివ్ని అపాయింట్ చేయించి మీ ఇద్దరి గురించి కూపిలాయించమని చెప్పాను. అప్పటికి కూడా నాకు జస్ట్ అనుమానమేనేమోనని అనిపించేది. కానీ మొన్న నా పెళ్లిలో నేను ఆ మనిషికి ఫోన్ చేస్తే అప్పుడు వాడు నాకు మీ ఇద్దరి గురించి మొత్తం చెప్పాడు. అప్పుడే తెలిసింది మీ నాన్న శంకర మహాదేవ్ గారు, హర్ష వాళ్ళ నాన్న విజయవర్ధన్ గారు, అలానే వినోద్ వాళ్ళ నాన్న జితేంద్రవర్ధన్ గారు ముగ్గురు సొంత అన్నదమ్ములని. సో అందుకే నేను ఒక ప్లాన్ ఆలోచించి మన ఇద్దరికి పెళ్ళయిందని చెప్పి అందరినీ నమ్మించాను అంది చరిత. దాంతో చాణక్య కొంచెం కోపంగా ఏంటి ఆ చెత్తలో ప్లాన్, అది కానీ నాకు నచ్చలేదంటే ఈరోజు నేను నిజంగానే పాతేస్తానంటూ బెదిరించాడు. దాంతో చరిత కొంచెం భయంగా గుటకలు మింగుతూ ఆ ప్లాన్ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది సార్ అని చెప్పి తన ప్లాన్ మొత్తం చెప్పింది. అదంతా విన్న చాణక్య ఇదో పెద్ద ప్లాన్, ఇప్పుడు నువ్వు చెప్పినట్టు నేను చేయాలి అంతేనా, ఇంతటి ప్లాన్ ఇంతకు ముందే నాకు రాక కాదు నేను ఆగిపోయింది, నా బాబు కానీ నేను కానీ వాళ్ళ ముందు తగ్గకూడదనే ఇప్పటి వరకు వాళ్ళతో కలవడానికి మేము ఒప్పుకోలేదు, ఇప్పుడు నువ్వు చెప్పగానే మా నాన్న వెళ్ళి ఆ గాడిదకాలు పట్టుకోవాలా అని అడిగాడు కోపంగా. దాంతో చరిత కొంచెం ధైర్యం తెచ్చుకుంటూ అది కాదు సార్, ఇంతకు ముందైతే మీరు వాళ్ళతో కలవాలనుకున్నా కూడా మీరు వాళ్ళ ఇంట్లో ఉండడానికి మీకు ఒక రీజన్ లేదు, కానీ ఇప్పుడు కానీ మీరు కలిసిపోతే మన ఇద్దరికి మ్యారేజ్ అయింది కాబట్టి నేను చెప్పిన ప్లాన్ ప్రకారం మనం ఇంట్లో ఉండడానికి ఆస్కారం దొరుకుతుంది, లేదంటే మనం ఇద్దరం ఇలాగే బయట ఉంటే ఆ మూడు పిల్లల్ని జన్మకు విడదీయలేం, మీకు పెళ్ళి అయిపోయింది కాబట్టి శ్రావ్య మేడం హర్షతో విడిపోయినా కూడా ఇక మీ వైపుకు చూడదనుకుని మీరనుకుంటున్నారు, కానీ మొన్న నేను నా పెళ్లిలో మన పెళ్లి మీకు ఇష్టం లేదన్నట్టుగా చెప్పాను నేను, కాబట్టి మనం ఆ ఇంట్లోనే ఉంటూ మనం భార్యాభర్తలుగా ఇంకా దూరంగానే ఉంటున్నట్టుగా వాళ్ళకి చూపిస్తూ మీరు మీ మంచితనానికి శ్రావ్య మేడంకు చూపిస్తూ వచ్చారనుకోండి, అప్పుడు శ్రావ్య మేడంకు హర్షతో గొడవైన తర్వాత మీరు తన నక్కును చేర్చుకుని నా వల్ల మీరు కూడా బాధపడుతున్నాను తెలిసేలా చేస్తే అప్పుడు తను మీకోసం ఆలోచించే ఛాన్స్ ఉంది, ఎందుకంటే నేను ఎలాంటిదాన్నో ఆ శ్రావ్య మేడంకు ఒక ఐడియా ఉంది కాబట్టి తను నమ్మేస్తుంది. సో ఇప్పుడు ఏమంటారు సార్,
నా ప్లాన్ మీకు ఓకేనా అని అడిగింది చరిత కొంచెం భయంగా. దాంతో చాణక్య, తను కానీ నా వైపు మొగ్గు చూపించకపోతే ఆ ఇంట్లో ఉంటూనే ఏదో ఒకరోజు నా శ్రావ్య బంగారాన్ని ఎలా అయినా దక్కించుకుంటాను. అది తను బలవంతం చేసైనా సరే, అప్పుడు తప్పక నాతోనే ఉంటుంది తను. ఈలోపు నువ్వే నేను అక్క బ్రెయిన్ యూజ్ చేసి అప్పటికే వాళ్ళిద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు పెడుతూ ఉండాలని చెప్పి తన మనసులో, నేను అక్కడికి వెళ్తేనే నా సంకల్పం నెరవేరడమే కాకుండా నా శ్రావ్య బంగారం నాకు దక్కుతుందనుకుని వెంటనే శంకర్ మహాదేవ్ గారికి కాల్ చేశాడు. చాణక్య శంకర్ మహాదేవ్ గారికి కాల్ చేసి విజయ్ గారితో కలిసిపోయినట్టుగా నటించి తను చరిత ఆ ఇంట్లో ఉండేలా చేయమని చెప్పాడు. ఇంతలో చరిత, సార్ నాకు రెండు డౌట్స్ ఉన్నాయి. అవేంటంటే, మీ నాన్నగారు వాళ్ళు ముగ్గురు సొంత అన్నదమ్ములు కదా, అప్పుడు మీ సర్నేమ్ వాళ్ళ సర్నేమ్ వేరే ఉండడం ఏంటి? అలాగే మీరు వాళ్ళు ఎందుకు విడిపోయారు? నా మ్యారేజ్ క్యాన్సిల్ అయ్యి ఇంటికి వచ్చిన తర్వాత డిటెక్టివ్ని అడిగితే 30 సంవత్సరాల క్రితం మీ నాన్నగారికి మీ తాతయ్య గారికి ఏదో గొడవ జరిగి బయటకు వచ్చేసారని తెలిసింది. అసలు ఏం జరిగింది సార్ అని అడిగింది చరిత. నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేకపోయినా ఫ్యూచర్లో నీకు ఏమైనా యూజ్ అవుతుందేమో అని చెప్తున్నాను విను. 30 సంవత్సరాల క్రితం మా నాన్న, ఆ విజయ్, జితేంద్ర ముగ్గురు వాళ్ళ నాన్నగారు అంటే మా తాతయ్య నాన్నమ్మతో కలిసి మా సొంత ఊరు సిరివెందులపురంలో ఉండేవారు. మాది జమీందారుల కుటుంబం. ఆ ఊర్లోనే కాకుండా చుట్టుపక్కల 40 ఊర్లకు కూడా మా తాతయ్య గారి మాటంటేనే శాసనం. ఆయనదే అక్కడ రాజ్యం. కాలం మారుతున్న కొద్దీ చట్టాలు, న్యాయస్థానాలు, రాజకీయాలంటూ జమీందారీ రాజుల పాలన తగ్గుతూ పంచాయతీలు కూడా పోతూ ఉండడంతో మా తాతయ్య గారు ఇంకా ప్రజలకు సేవ చేసుకోవాలనే ఉద్దేశంతో తన పెద్ద కొడుకైన మా నాన్నగారిని తన ఇన్ఫ్లుయెన్స్తో రాజకీయాల్లో నిలబెట్టి ఆయన ఎమ్మెల్యే నుండి మంత్రి వరకు చేశారు. మా నాన్న ముందు నుంచి మంచిగానే మా తాతగారు చెప్పినట్టుగానే అన్నీ చేస్తూ తర్వాత తర్వాత అధికారకాంక్ష డబ్బు పిచ్చి పెరిగి ప్రజల కోసం వస్తున్న ఫండ్స్ అంతా సింగపూర్ బ్యాంకులో దాచేసేవాడు. దాని గురించి తాతయ్య అడిగితే గవర్నమెంట్ శాంక్షన్ చేయడం లేదంటూ సాకులు చెప్తూ తప్పించుకునేవాడు. ఒకరోజు మా నాన్న మీద మా తాతయ్యకి డౌట్ వచ్చి కూపిలాగితే అసలు విషయం తెలిసి మా నాన్న మీద తిరగబడ్డారు. అలా అలా ఇద్దరికి పెద్ద గొడవై విడిపోయే వరకు వచ్చింది. కానీ మా నాన్న అప్పటికే తన ప్రవర్తన మార్చుకోనని ఆస్తిలో తన వాటా రాసిస్తే వెళ్ళిపోతానని చెప్పడంతో మా తాతయ్య కూడా అలాంటి కొడుకు నాకెందుకు అనుకుంటూ అతని ఆస్తి అతనికి ఇచ్చేసి బయటకు గెంటేసి నీకు సిగ్గుంటే నా ఇంటి పేరు వాడుకోకుండా బ్రతకండంతో మా నాన్న కూడా పౌరుషంతో ఇంటి పేరు మార్చేసుకుని మా అమ్మని తీసుకుని ఆ ఇంటి నుంచి వచ్చేసాడు. అప్పటికి మా నాన్నకి ఆ విజయ్కి మాత్రమే పెళ్ళిళ్ళయ్యే. కానీ మా నాన్నకన్నా ముందే ఆ విజయ్కి ప్రణయ్ పుట్టాడు. మేం విడిపోయిన తర్వాత అంటూ చెప్పడం ఆపేసి తన మనసులో, నా శ్రావ్య కోసం తనకంటే ముందే నేను ఆ హర్షగాడు పోటీ పడుతూ ఒకే రోజు ఒకేసారి ఒకే సమయానికి పుట్టాం, నా కర్మ కాకపోతే అనుకుంటూ ఉండగా, విడిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటో చెప్పండి సార్ అంది చరిత క్యూరియస్గా. ఆత్రం బాగా ఎక్కువైపోతుంది కానీ కాస్త తట్టుకో అంటూ చాణక్య, మేము విడిపోయిన తర్వాత మా అమ్మ గౌరీ గారికి, ఆ సుశీల గారికి, నేను ఆ హర్ష ఒకేసారి ఒకే టైంకి ఒకే హాస్పిటల్లో పుట్టాం. వీళ్ళందరూ విడిపోయిన తర్వాత అప్పుడే మా నాన్నను చూసిన విజయ్, జితేంద్రలు వెళ్ళి, అన్నయ్య ఎలా ఉన్నావు, ఇన్ని రోజులు మా దగ్గరికి ఎందుకు రాలేదు అని పలకరిస్తే మా నాన్నేమో, ఆ రోజు నాన్నగారికి నాకు గొడవవుతుంటే ఇద్దరు తోలుబొమ్మలాటలు ఆడిస్తున్నట్టు చూశారు కానీ ఒక్కరు కూడా నా తరపున మాట్లాడలేదు, ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని వచ్చి నన్ను పలకరిస్తున్నారు, ఏ రోజైతే నేను ఆ ఇంటి నుంచి వచ్చేసానో అప్పటి నుంచే నాకు నా తమ్ముడు కూడా లేరు, ఇంకెప్పుడైనా నాతో మాట్లాడడానికి ప్రయత్నిస్తే మీ నాన్నగారి మీద ఒట్టు అనడంతో అప్పటి నుంచి వాళ్ళకి మా నాన్న జోలికి రాలేదు, ఇది జరిగింది అని చెప్పడం ముగించాడు చాణక్య. చాణక్య చెప్పిందంతా విన్న చరిత తన మనసులో సేమ్ ఓల్డ్ స్టోరీ అనుకుని బయటకు మాత్రం, వావ్ సార్ వాట్ ఏ స్టోరీ, చాలా బాగుంది అంది. దాంతో చాణక్య సీరియస్గా, నా గురించి తెలుసు కూడా నా దగ్గర కటింగులు ఇవ్వకు అన్నాడు. వామ్మో మర్చిపోయాను, ఈయన గారికి మనసులో మాటలు కూడా తెలిసిపోతాయి కదా అనుకుని హిహి అని పలికిరించింది. ఇగిలించింది చాలు కానీ మీ ఇంటికి వెళ్ళి మీ పేరెంట్స్తో మేము నేను తీసుకెళ్ళడానికి వస్తున్నామని చెప్పు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు చాణక్య. చాణక్య చరిత హర్ష వాళ్ళ ఇంట్లోకి వెళ్ళడానికి ఏం ప్లాన్ చేసుంటారు, ఈ విషయాన్ని మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.